గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆ కుచా. గుడ్ మార్నింగ్ సార్. హలో. హాయ్ శీల. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హలో. గుడ్ మార్నింగ్ సార్. పర్లేదు పర్లేదు పర్లేదు, కూర్చో 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 కూర్చో. గౌరవం అనేది గుండెల్లో ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటయ్యా మగాడు వయుండి ఏమిటి హాఫ్ స్టాండింగు? లేవా లేవా లేవా, వెన్నుముక ఏమన్నా డిఫెక్టా? ఎర్త్ అయిపోతావు, జాగ్రత్త. సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి హేమ, కొత్తగా పెళ్ళయింది, ఇంకొంతకాలం ఉన్నా జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా? సారీ ఫైలు. ఫైల్కి ఏమైందయ్యా? ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే పాడరే. సారీ సార్. వదలరా, పొగదులు కాదు, వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు. వదలరాయ్. ఆఫీసులో ఎవరు సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా? అందుకనే సార్ బయట వెలిగించి లోపలికి వచ్చాను. నోర్మి, నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు. ఎరా ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. నువ్వు ఎన్నింటికి వచ్చావు? మీకంటే ముందు వచ్చాను సార్. ఏడ్చావు, నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి. నువ్వెన్ని గంటలకు వచ్చావు? 9 గంటల 10 నిమిషాలకి. అంటే 10 నిమిషాల ఆలస్యం. ఆఫీసులో ఒక మనిషి 1 సెకండ్ లేట్ గా వస్తే 6 రూపాయల నష్టం. అంటే నిమిషానికి ఎంత, గంటకెంత, రోజుకెంత, వారానికి ఎంత? లోపల రా, నీ సంగతి తెలుసు. ఏమిట్రా భయపడతావు రాస్కల్? చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కదరా, ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో ఒకే బెంచ్ లో కూర్చుని మరీ చదువుకున్నాం కదా. బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ని, లోపల మనిద్దరం పాత ఫ్రెండ్స్. నిజంగా నీకు ఎంత మంచి మనసురా. అప్పుడే ఏం చూసావరా, ముందు ముందు తెలుస్తుంది నా మనసు. అవునరా, మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బు ఇస్తుందని తెలుసు కదా. తెలుసు. వెరీ గుడ్. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావరా. నాకు 2000 రూపాయలు అప్పు కావాలి. అలాగే తిరిగి ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను. అదే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి అలా కంగారు పడుతున్నావు జూలీ? సారీ సార్, లేట్ అయింది. షట్ అప్. ఒక మనిషి 1 నిమిషం ఆఫీసుకు లేట్ గా రావడం వల్ల కంపెనీకి ఎంత నష్టమో ఆఫీసర్కి ఎంత కష్టమో తెలుసా నీకు? ఇహరించి ఎవరు ఆఫీసుకు లేట్ గా రావడానికి లేదు, ఆయన ఒకరు తప్ప. డోంట్ టాక్. నేను ఇక్కడ ఆఫీసర్, నా ఎదురుగానే ఈ ఆఫీసుకి ఎండి లాగా తెగరెచ్చిపోతున్నావే. పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగల పెట్టేస్తాను. మర్యాదగా బయటకు వెళ్ళు, పిలిచినప్పుడు రా. అది కాదు కృష్ణ. కృష్ణ, చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మేట్ వి క్లాస్ మేట్ వి అనుకుంటున్నావా? నేను ఇక్కడ ఆఫీసర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్ వి. అది కాదు నేను చెప్పేది. షట్ అప్ అండ్ గెట్ అవుట్. అరే ఇంకా నిలబడే ఉన్నావే, కూర్చో కూర్చో కూర్చో. థ్యాంక్ యూ సార్. సి మిస్ జూలీ, ఆఫీస్కి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న, ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టపడ్డామన్నదే సిన్సియారిటీ. నేను చూడు, ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు. అసలు నేను కాలేజీ రోజుల్లో కూడా ఏడ్చావు. ఏ రోజు నువ్వు కాలేజీకి టైం ప్రకారం వచ్చావు కనుక టైం ప్రకారం వచ్చి నేను ప్యూన్ అయ్యాను, టైం సెన్స్ లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు. ఇప్పుడు అర్థమైందా, కాలేజీలో నేను ఎంత శ్రమపడి చదివాను, ఎంత కష్టపడి పరీక్షలు రాశాను. ఏంట్రా నువ్వు రాసి చచ్చింది, కాపీలా? దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా. వెళ్ళు, బాగా కష్టపడు, పైకి రా, పైకి రా. నీకు అర్థమైనట్లేదు, వెళ్ళు. ఇట్స్ ఆల్ రైట్. పిలిచారా సార్? రారా కూర్చో. ఫ్రెండా ప్యూనా? ఫ్రెండే లేరా, భయపడకుండా కూర్చోరా. ఒరే కృష్ణమూర్తి, నా జీవితంతో ఎందుకురా మూడు ముక్కలాట ఆడుకుంటున్నావు? పిచ్చి వెదవా, ఏదో పైకలా తిడతానే గానీ నిజానికి నా కడుపులో ఏమి లేదురా. ఏ పొద్దున్న టిఫిన్ చేయలేదా? ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేయొద్దన్నాను, నాకు సహాయం చేయాలరా. అప్పేగా ఇదిగో తీసుకో. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలే. అయ్యప్ప సౌండి లేసా అనుకుంటానులే. డబ్బుదే ఉందిరా, వెదవ డబ్బు. ఆ బ్యూటీ క్వీన్ లేదు? బ్యూటీ క్వీనా? అదేరా మిస్ స్నేహ, దానికి ఫోన్ చేసి లైన్ లో పెట్టు. హలో బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా? జస్ట్ ఎ మినిట్. హాయ్ బ్యూటీ క్వీన్,
ఎవరనుకుంటున్నావు? మిస్టర్ కృష్ణమూర్తి, స్పెషల్ చైర్మన్, బ్యూటీ కాంటెస్ట్. ఏమిటి మాట్లాడు, మర్చిపోయావా? మై మర్చిపోయావా? ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగిలించుకుందాం అనుకున్నాను. మరి ఎందుకు ఊరుకున్నారు? ఏం చేస్తాం, కర్మ. నా పక్కన మా మేనత్త కూతురు ఏడ్చింది, దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ. నాకదంటే పరమ అసహ్యం. నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని నేను మాట్లాడలేదు. నువ్వేమన్నా బాధపడ్డావా? ఇవాళ సాయంకాలం ట్యాంక్ బండి మీద కలుసుకుందావా? ట్యాంక్ బండి మీద ఎందుకు? హుస్సేన్ సాగర్ లోనే తోస్తాను. ఇంటికి రండి, చెప్తాను. ఇంటికి వస్తే చెప్తావా? ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నవేనే. ఇక్కడే, ఇంట్లో, మీ ఇంట్లో. బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ తాళం వేశాను. ఇదేం శిక్ష? నేను నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలీదా? రోజు ఈ మాట ఎంతమంత చెప్తున్నారు? నేను చెప్పాను, నీతో ఎవరైనా చెప్పారా? నాతో ఎవరు చెప్పలేదు. అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు. మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు? అనుకున్నా, నువ్వలా అనుకుంటావని అనుకున్నా. ఓసి పిచ్చి మహమా, కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా. ఏడిపించాలనుకున్నారో ఏడవాలనుకున్నారో దానింటికి పోయి ఏడవండి, పండి. బామా బామా బా. హలో, చచ్చాం. ఏంటయ్యా కృష్ణమూర్తి, చల్ల అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతున్నావు? బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని. నాకు తెలిసినవయ్యా, మీ ఆవిడ మెడబట్టుకుని బయటకు తోసింది. కరెక్టేగా, నువ్వు చూసావుగా? చూసావు కదా. మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తల్లాచుకోనా? అమ్మో, ఏలపాటు రఘురావయ్య ముందు ఏలాస్తావా? చంపేస్తాను. ఏలంటే గుర్తొచ్చింది. నా పేరు కృష్ణమూర్తి, అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం. అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు? చాలు చాలా పెద్ద పోలీసులు, ఇది మా గేటు, అది మా ఇల్లు, ఇది నా ఇష్టం, నేను దూకుతా. గురుగారు, వీడు మీకే ఎఫ్ఐఆర్ రాసేస్తున్నాడు. అదే చూస్తున్నా స్టేషన్ కి. స్టేషన్ కా? ఎందుకు రావాలి నేను స్టేషన్ కి? మాకు నీ మీద అనుమానంగా ఉంది. అనుమానమా? మా ఆవిడకి అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది, మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోద్దామనే. నేనెవరినో తెలుసా? పెద్ద ఆఫీసర్ని. కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని అడుక్కోండి. గురుగారు, ఈయన చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి. ఓరు మైరా, టై కట్టుకున్న ప్రతి ఆఫీసర్ని దొంగలు రకరకాల వేషాలు వేస్తారు. దొంగనా? నేను దొంగన కాదు. డోంట్ టాక్. ఇంగ్లీష్ లో మాట్లాడుతుండే. ఐ విల్ సీ యువర్ హ్యాండ్. ఐ హావ్ టు సీ దట్.